హలో హాయ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. నేను ఆర్జే మదన్ ఈ ప్రత్యేక ప్రసారాన్ని వాషింగ్టన్ డీసీ నుంచి చేస్తున్నాను. ఈరోజు మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ యలమంచలి రాజేంద్ర ప్రసాద్ గారు. క్షేత్రస్థాయిలో విస్తార అనుభవం ఉంది. ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి ఈరోజు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2 సార్లు ఎన్నిక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఈరోజు మనము వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలన గురించి కానీ, మరి ఢిల్లీలో జరుగుతున్న పాలన గురించి కానీ అనేక సమాచారాలు తెలుసుకుందాం. మరి మీరు శ్రోతలు ఎవరైనా కాల్ చేసి వారితో మాట్లాడాలనుకునేవారు భారతదేశం నుండి అయితే 9705222005, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి అయితే 9197012005, మరియు మీరు యూకే నుండి అయితే 1158882005లకు ఫోన్ చేసి మీరు ప్రశ్నలు వేసి మీ ప్రశ్నలకు సమాధానాలను రాబట్టుకోవచ్చు. యలమంచలి రాజేంద్ర ప్రసాద్ గారి నుండి ప్రస్తుతం వారు ఎమ్మెల్సీగా ఉన్నారు, తెలుగుదేశం అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నమస్తే అండి రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే మాతా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాం అండి. థ్యాంక్ యూ. అయితే మరి మీ గురించి ఈరోజు మీరు మరి మీ ఇంత బిజీగా ఉండి మా కోసం, మా శ్రోతల కోసం కాలం వెచ్చించి మా ఇంటర్వ్యూకు వచ్చినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు ధన్యవాదాలు. మరి మీ మరి మీ నుంచి మా శ్రోతలు చాలా సమాచారాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నారు. మరి మీ గురించి తెలియంది చాలా మందికి, అంటే తెలియని గారు మీరు చాలా పాపులర్ లీడర్ తెలుగుదేశంలో. మరి మీ క్యారియర్, మరి మీరు 1979 ఉయ్యూర్ కాలేజీలో విద్యార్థి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి ఆ తర్వాత ఒక యువభావ అనే పత్రికను కూడా స్థాపించారు, దానికి ఎడిటర్గా కూడా ఉన్నారు మీరు. మరి దాని తర్వాత మీరు పాలిటెక్నిక్ చదివినప్పుడు దాని కాలేజీకి కూడా జాయింట్ సెక్రటరీ, ఇది మరి తర్వాత అధ్యక్షుడు కూడా అయ్యారు, స్టూడెంట్ అధ్యక్షుడుగా. ఇది కాకినాడలో జరిగింది. మరి దాని తర్వాత మీరు డిప్లొమా హోల్డర్ అసోసియేషన్కు కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత మీరు 1995లో ఉయ్యూరు సర్పంచ్గా ఎన్నికయ్యారు. మరి తర్వాత కృష్ణా సర్పంచెస్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ అయ్యారు. దాని తర్వాత ఏకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ చెంబర్కు 3 సంవత్సరాల పాటు మీరు అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. 22,000 సర్పంచుల హక్కుల కోసం మీరు 3 ఏండ్లు పోరాడినట్టు కూడా ప్రొఫైల్లో ఉంది. మరి మీరు ఇప్పుడు చేంబర్ ఆఫ్ కామర్స్ కూడా మీరు ఎన్నికయ్యారు. సో ఇప్పుడు చెప్పండి సార్, మరి మీ విద్యాభ్యాసం, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంత మా శ్రోతలకు చెప్తారా? ఓకేనండి, తప్పకుండానండి. నాది స్వగ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు అండి. నేను అక్కడే పుట్టి పెరిగి చదువుకోవటం కూడా జరిగింది. హై స్కూల్ విద్య కానివ్వండి, కాలేజీ విద్య కానివ్వండి, తర్వాత పాలిటెక్నిక్ కాకినాడలో చేయటం జరిగింది. అలాగే బీటెక్ కూడా డిస్కంటిన్యూ చేయటం జరిగింది, అది కంప్లీట్ చేయలేదు. అలాగే మా తండ్రి గారు పీపుల్స్ సోషల్ యలమంచలి సీతారామయ్య గారు, మరి ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఉండేది, సీతారామ రెడీ స్టోర్స్ అని చెప్పి మా తండ్రి గారి పేరు ఉండేది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అటువంటి వ్యాపారాలు చేయటం జరిగింది. క్లుప్తంగా మా కుటుంబం గురించి నా బ్యాక్గ్రౌండ్ అయితే ఇదండి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా నేను కంటిన్యూ. అయితే మరి మీరు తక్కువ వయస్సు ప్రాయంలోనే మరి చాలా అనుభవం ఉంది మీకు, అంటే ముఖ్యంగా లోకల్ బాడీ క్షేత్ర స్థాయిలో. అంటే మీరు సర్పంచ్గా క్యారియర్ చేశారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ చేశారు, మరి దాని తర్వాత ఏకంగా రాష్ట్రంలో ఉన్న సర్పంచుల అధ్యక్షునిగా కూడా చేశారు.
అది చాలా పెద్ద ప్రోగ్రామ్. మరి సర్పంచుల హక్కుల కోసం వాళ్ళ చెక్ పవర్ ఏంటి, వాళ్ళకున్న అధికారాలు ఏంటి, మరి వాళ్లకు ఒక గవర్నమెంట్ అధికారి ఉంటాడు ప్రతి సర్పంచ్ దగ్గర, వారికి వీరికి మధ్యన ఘర్షణ కూడా జరిగింది. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ పాలించిన పాలసీ విధానం, దాని గురించి కొంత చెప్తారా మాకు? నేను మామూలుగా విద్యార్థి దశ అవ్వగానే నేను కాకినాడ నుంచి మా ఉయ్యూరు వచ్చేపాటికి మా ఉయ్యూరు కాలేజీ ప్లే గ్రౌండ్ అమ్మకానికి పెడితే అప్పట్లో ఉన్న యాజమాన్యం దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయటం జరిగిందండి. ఆ ధర్మిల పెద్ద ఎత్తున ఆ రోజున మన ఉమ్మడి రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది. దూపగుంట రోజసభ గారి ద్వారా నెల్లూరు నుంచి అది వచ్చి వావిలాల్ గోపాలకృష్ణ గారి గంటలో స్వాతంత్ర సమర యోధుల ఆయన నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈనాడు రామోజీరావు సారథ్యంలో పెద్ద ఎత్తున నడవటం జరిగింది. అందులో సారా వ్యతిరేక సమితికి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. అలా జరుగుతున్న తరుణంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి 1995. అప్పుడు మా ఉయ్యూరు మొత్తం 30,000 ఓటర్లు ఉంటారండి, ఆయన గ్రామ పంచాయతీగానే ఉంది అప్పుడు. అది అప్పుడు ఆ గ్రామ పంచాయతీకి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయటం జరిగింది. సుమారు 30+ ఏజ్లోనే నేను అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయటం జరిగింది. అప్పుడున్న తెలుగుదేశం కాంగ్రెస్ క్యాండిడేట్ల మీద, సర్పంచ్ క్యాండిడేట్ల మీద ఇండిపెండెంట్గా 2,000 ఓట్ల మెజారిటీతో గెలవటం జరిగింది. నా రాజకీయ ప్రస్థానం అలా మొదలైంది. అప్పుడు మీరున్నప్పుడు పంచాయతీ రాజ్ మినిస్టర్ ఎవరున్నారండి? మేమున్నప్పుడు ఫస్ట్ కోటగిరి విద్యాధర. మరి దాని పరంగా మీకు వాళ్ళకి ఏదైనా ఘర్షణ అంటే ఈ చెక్ పవర్ లాంటి ఇవ్వడం గానీ, మరి నార్మల్ గా ఈ పద్ధతిలో జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఉన్నారు, వారు బాగా వివాదాస్పదంగా మీ మధ్యన ఘర్షణ, మీ అసోసియేషన్ మధ్యన వారి మధ్యన ఘర్షణ జరిగింది, ఇలాంటిది ఏమైనా మీ పీరియడ్ లో జరిగిందా? అవును, అంటే నేను అప్పుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు అప్పుడు చెక్ పవర్ గురించి సర్పంచ్లు తీసేసి అధికారులకి ఇవ్వడం వలన అప్పుడు నేను కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం ఆర్గనైజ్ చేసి రాష్ట్ర సంఘానికి, రాష్ట్ర కమిటీకి 23,000 సర్పంచులకు అధ్యక్షుడిగా ఉండి అప్పుడు చలో అసెంబ్లీ నిర్వహించి సుమారు 15,000 సర్పంచులు అసెంబ్లీని ముట్టడించితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే ఎన్ జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. అందరూ అసెంబ్లీ నుంచి బయటకు మా సర్పంచులకి చెక్ పవర్ ఇస్తామని చెప్పి కోటగిరి విద్యాధర్ గారు అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది. ఆ తర్వాత నాకు గ్రామ సర్పంచ్గా మా గ్రామ అభివృద్ధిలో ఎదురైన ఇబ్బందులు, గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి ప్రజలకు కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు అంటే రోడ్లు, డ్రైన్లు, వాటర్, శానిటేషన్ లైన్, విద్యా, వైద్యం, ఆరోగ్యం ఇటువంటి కల్పించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందుల్ని తొలగించుకోవటం కోసమే అవి మెయిన్ డిమాండ్లు పెట్టి మా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు తీర్చమని ఆ డిమాండ్లు సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగిందండి. అప్పుడే 1999 మరలా మార్చి 18 ఒక పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ పెట్టాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా డిమాండ్లన్నీ కూడా అంగీకరించి మాకు గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది. అప్పుడే ప్రప్రథమంగా సర్పంచులకు కూడా గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు సర్పంచులకి గౌరవ వేతనం అనేది లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమంగా మా డిమాండ్ మేరకు గౌరవ వేతనం ఇవ్వడం. అయితే ఇప్పుడు అయితే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు ఏదో పబ్లిక్ ప్లేస్ లో ఉండి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుంది, కార్ల సప్పుడు బాగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు.
చెప్పండి. మీకు డిస్టర్బెన్స్ వస్తుందేమో, నేను విజయవాడ నుంచి ఉయ్యూరు వెళ్తున్నాను, జర్నీలో ప్రోగ్రామ్ ఒకటి ఉంటే అటెండ్ అయ్యి. ఓ ప్రయాణంలో ఉన్నారు మీరు. అయితే ఇప్పుడు అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని గురించి ఘర్షణ జరుగుతుంది. మరి కొత్తగా వచ్చిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 రాజధానులతో ముందలికి వెళ్తున్నాడు మొండిగా ధైర్యంగా. మరి అటు కేంద్ర ప్రభుత్వం ఏమో, మా జోక్యం లేదు, మేము దీంట్లో కల్పించుకోవడానికి అవకాశం లేదు, అంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అధికారమే అంటున్నారు. మరి ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 3 రాజధానులతో ముందుకెళ్తున్నారు. మరి విశాఖపట్టణానికి పరిపాలన రాజధాని, కర్నూలుకు జ్యుడిషియల్ రాజధాని, అమరావతి కేవలం శాసనసభ రాజధానిగానే ఉంటుంది. మరి దానికి ఇప్పుడు 34,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు సేకరించారు. మరి 34,000 ఎకరాలు అవసరం ఉండిందా? మరి అక్కడ సైట్ సెలెక్షన్ కూడా తప్పుగా జరిగిందనే ఘర్షణ విమర్శ వస్తుంది. మరి ఇప్పుడు దీని మీద మీరు ఎలా స్పందిస్తారు, ఏం జరగబోతుంది అంటారు? ప్రథమంగా ఒకటండి, ముందుగా నిన్న జరిగిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని వీళ్ళు వక్రీకరిస్తున్నారు. అంటే నిన్న కేంద్ర ప్రభుత్వం మన గల్లా జయదేవ్ గారు ఎంపీ గారు అడిగిన ప్రశ్నకి ఇచ్చిన జవాబు ఏంటంటే, రాజధానిని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వం అంతే, రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసేసిందండి చెప్పారు. అంతేగాని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత రాజధానిని మార్చుకోవచ్చని కానీ, లేకపోతే 3 రాజధానులుగా పెట్టుకోవచ్చు కానీ, ఆ విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఎక్కడ చెప్పలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పిన దాన్నే వాళ్ళు లిఖిత పూర్వకమైన సమాధానంలో చెప్పారు. అది మామూలుగా ఓరల్ సమాధానం అయ్యి ఉంటే ఆన్ ది ఫ్లోర్ అయితే ఇంకా డీటెయిల్డ్ గా మనకు వివరం వచ్చేది. అది ఫస్ట్ ఇదండి. రెండో దానికి వస్తే, ఇప్పుడు రైతులు ఇచ్చింది సుమారు 34,000 ఎకరాలు, అది కాక గవర్నమెంట్ ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు, అంటే ఫారెస్ట్ ల్యాండ్ తీసుకున్నారు, రెవెన్యూ ల్యాండ్ తీసుకున్నారు, పోరంబోక భూములు తీసుకున్నారు, ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ కూడా 20,000 చిల్లర ఉంది, మొత్తం కలిపి 54,000 చిల్లర. ఆ ల్యాండ్లో మొత్తం దాంట్లో పబ్లిక్ యూటిలిటీస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఇటువంటి వాటికి అన్నిటికి అలా చెరువులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఇటువంటి అంటే అది బ్లూ గ్రీన్ సిటీగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అందువలన అందులో సుమారు 50% అబౌవ్, అంటే సుమారు 54,000 ఎకరాల్లో దరిదాపు ఒక 27,000 ఎకరాలు దానికే ఈ రోడ్స్ వీటికి బ్లూ అండ్ గ్రీన్ సంబంధించినటువంటి కార్యక్రమాలకే అలాట్ చేయటం జరిగింది. దాని కిందే పోతుంది, అంటే మనకు మిగిలేదు 27,000 ఎకరాలు. ఓకే, మరి ఇప్పుడు మరి హైదరాబాద్ గతంలో హైదరాబాద్ రాజధాని ఉన్న విషయంలో ఏదైతే పొరపాటు జరిగింది, అభివృద్ధి కేంద్రీకరణ ఒకటే ప్రాంతంలో జరిగింది, ఆ పొరపాటును సరిదిద్దుకోవాలని ప్రతి ఒక్కరూ మాట్లాడారు, అటు ప్రతిపక్ష సభ్యులు కానీ ఇటు అధికార పక్ష సభ్యులు కానీ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తప్పని మీరు భావించడం లేదా? లేదండి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ యొక్క ఆ నేపథ్యాన్ని మళ్ళీ రిపీట్ చేయడం లేదు. ఆయన రెండు అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు. ఒకటి, అభివృద్ధిని వికేంద్రీకరించి రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడం ఒకటి. రెండు, ఇవాళ ఈ పట్టణీకరణ అనేది బాగా పెరిగిపోతుంది. ఇవాళ ఈ ఆర్థిక పరమైనటువంటి ఆదాయం రావాలంటే పట్టణాలు నగరీకరణ ఒకటే మార్గం. సో అందుకని చెప్పే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం జరిగింది.
దానికి హైదరాబాద్ వేరండి. అక్కడ ఏమైందంటే మొత్తం 23 జిల్లాల్లో మొత్తం ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే ఐటీ ఇవి కానివ్వండి యాప్స్ కానివ్వండి లేకపోతే ఫార్మా కంపెనీలు కానివ్వండి మొత్తం కేంద్రీకృతం అక్కడ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదండి. మీకు ఉదాహరణకి అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ కంపెనీ పెట్టించారు. అలాగే మీకు అనంతపురం జిల్లాలో కర్నూలు జిల్లాలో మామూలుగా ఇవి కరెంటు ఉత్పత్తి చేసేటటువంటి ఈ వాయు అలాగే ఈ సోలార్ ఈ కంపెనీలు పెట్టించడం జరిగింది. అలా చిత్తూరు జిల్లాకు వచ్చేపాటికి అక్కడ ఈ ఐటీ హార్డ్వేర్ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కంపెనీలు సెజ్లు అవి పెట్టి 3D సిటీ సెజ్లు అవి పెట్టి పెద్ద ఎత్తున అక్కడ డెవలప్ చేయటం జరిగింది. నెల్లూరు వస్తే కృష్ణపట్నం పోర్ట్ అని లేకపోతే ఈ పవర్ ఇవి కంపెనీలు కానివ్వండి ఇటువంటి పెట్టి అలా వరుసగా విశాఖపట్నం వరకు ఇవాళ విశాఖపట్నం వస్తే మనకి దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా ఎలా బాంబే ఉందో అలాగే ఆంధ్రప్రదేశ్కి రెండో ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయటం జరిగింది. ఇవాళ అక్కడ ఐటీ కంపెనీలు వచ్చినాయి అలాగే నవరత్నాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయండి. అదేవిధంగా ఫార్మా కంపెనీలు వచ్చినాయి. అదేవిధంగా అక్కడ పెద్ద పెద్ద పోర్ట్లు 3 పోర్ట్లు ఉన్నాయండి. విశాఖపట్నం పోర్ట్ ఒకటి అలాగే నావల్ పోర్ట్ ఒకటి అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళది ఒక పోర్ట్ ఒకటి వచ్చింది. అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది లాస్ట్ 40 ఇయర్స్ నుంచి. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక దాన్ని నిర్మించడం జరిగింది. ఒక మంచి సముద్రపు ఇది ఉందండి మనకి కోస్టల్ ఏరియాలో. నెల్లూరు దాటిన తర్వాత విశాఖపట్నం మంచి బీచ్లు ఉండేది అంటే అదొక పెద్ద విజిటింగ్ ప్లేస్ కింద ఒక టూరిజం హబ్గా విశాఖపట్నం డెవలప్ అవుతుంది. అంటే అందమైన కొండలు కానివ్వండి ప్రకృతి పరంగా విశాఖపట్నం అనుకున్న గొప్పతనం అదే. అందుకనే ఆ విశాఖపట్నం సెల్ఫ్ సస్టైన్ అయ్యి విశాఖపట్నం తనంతకు తానుగానే అభివృద్ధి చెందిందండి. ఇప్పటి వరకు ఎవరు దాన్ని కావాలని అభివృద్ధి చేసింది లేదు. మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు రిఫైనరీస్ స్టీల్ ప్లాంట్ కానించి ఇవన్నీ అక్కడికి వచ్చినాయి అంటే విశాఖపట్నంలో ఉన్న గొప్పతనం వల్ల. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా రాజధానిని తీసుకెళ్ళి అక్కడ కార్యనిర్వాహక రాజధాని అని చెప్పి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి సెక్రటరీలు మొత్తం సెటప్ అంతా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడితే మీరు చెప్పినట్లు మాధవన్ గారు మళ్ళీ హైదరాబాద్ రిపీట్ అవుతుంది. హిస్టరీ రిపీట్స్. సో మేమేమో అయితే ఇక్కడ మరి అయితే ఇక్కడ అమరావతి భూమి నిర్ణయం ఏదైతే జరిగిందో 34,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది 3 పంటలు పండే భూమి, నల్లరేగడి భూమి, మరి వరద ముంపు కూడా ఉంది. అది రాజధానికి భావ్యం కాదన్న వార్తలు కూడా బాగా ప్రచారంలోకి వచ్చాయి. దీని మీద ఏమంటారు మీరు? ఇది పూర్తిగా రాంగ్ స్టేట్మెంట్ అండి. అది వరదలకు ముంపు కాని భూమి అని చెప్పి చాలా స్పష్టంగా మీకు మద్రాస్ ఎన్ఐటి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. గత 100 సంవత్సరాల చరిత్రలో చూస్తే అంటే 1859 వచ్చిన వరదలు కానివ్వండి లేకపోతే 1996 వచ్చినటువంటి వరదల్లో కానివ్వండి అత్యంత పెద్ద 12 లక్షల క్యూసెక్లు 13 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు అది ముంపుకు గురికాదు. ఇదంతా ఒట్టి మాట, అది దుష్ప్రచారం. కాకపోతే రెండోది ఏమిటంటే అక్కడ నిర్మాణాలకు అనుకూలంగా లేదు అమరావతి అనేది ఒట్టి మాట. తర్వాత అమరావతి అనేది రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి ఒక సెంటర్ ప్లేస్. అది అటు అనంతపురం తీసుకోండి, ఆ చివర ఈ చివర శ్రీకాకుళం తీసుకోండి, ఒక సెంటర్ ప్లేస్. ఇప్పుడు విశాఖపట్నం కానీ మిగతా జిల్లాలు కానీ రాష్ట్రంలో ఒక మూలకి ఒక పక్కకు వెళ్ళిపోతాయి.
సరే మద్రాస్ లేదా బాంబే లేదా రాష్ట్రాలకి ఒక మూలకి ఒక పక్కకి అని అంటే ఎప్పుడో పాతకాలంలో జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా వస్తున్నప్పుడు మన పాత తప్పులు చెప్పండి. మీ మీ వాయిస్ కట్ అయింది. అందరికి అందుబాటులో రాజధాని అందరికి. అయితే మరి ఇప్పుడు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి 200 రోజులు చాలా గందరగోళంగా గడిచింది. ఒక దిక్కు వరదలు, ఎక్కడ చూసినా వర్షాలు, మితిమీరిన వర్షాలు, మితిమీరిన వరదలు, ఇసుక కొరత, ఇసుక లభ్యం కాలేదు. దాని మూలంగా మరి వేలు కాదు లక్షల మందికి మేస్త్రీలకు పని కొరత అయింది, ఉపాధి లేకపోయింది. మరి అది ఒక పక్కన, మరి మరి ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే అధికార నివాస భవనం ఉందో దాని పక్కన ఏదైతే ప్రభుత్వ ట్యాక్స్ పేయర్ మనీతో కట్టిన ప్రజావేదికను కూల్చివేత కార్యక్రమం కూడా ఆ మొదటి 200 రోజుల్లోనే కొనసాగింది. మరి ఆ ఇసుక కొరత, ఆ మేస్త్రీలకు పని లేకపోవడం, మరి ఇప్పుడు చూస్తుంటే కొద్దిగా నిలదొక్కుంటున్నట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మీరు నిలదొక్కున్నది రానున్న 3-3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక స్టెబిలైజ్డ్ పరిపాలన అందిస్తారని నమ్ముతున్నారా? మరి మీ మీ భావన ఇంకేదైనా ఉందా? లేదు మదన్ గారు, మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా గత 8 నెలల్లో వచ్చినాయి. రావటం రావటమే ప్రజావేదికని ఆయన కూల్చివేయటం జరిగింది. ఇక అక్కడి నుంచి కూల్చివేతలు రద్దుల పర్వంలోనే సాగుతున్నట్టు తప్పితే ఇప్పటి వరకు కూడా పరిపాలన మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పట్ల కక్ష సాధింపు చర్యలు వేధింపులకి పాల్పడడం, పోలీసులతో దుశ్చర్యలకు పాల్పడడం, పోలీసులతో ప్రజల అభిప్రాయాన్ని ప్రజా ఉద్యమాన్ని అణిచివేయటానికి ఆయన దృష్టి పెట్టారు తప్పితే ఎక్కడ అభివృద్ధికి ఆయన ముందుకు రాలేదు. మీ చిన్న ఉదాహరణ, ఆయన వచ్చిన 8 నెలల్లో 4,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆయన అంటే సంవత్సరానికి నెలకు వేసుకుంటే 5,000 కోట్లు, సంవత్సరానికి వేసుకుంటే 60,000 కోట్లు. అంటే ఆయన 5 సంవత్సరాల్లో ఈ లెక్కన 3,00,000 కోట్లు అప్పు చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి లేనటువంటి రాష్ట్రానికి ఒక గాడిని పెట్టి అభివృద్ధిలోకి తీసుకొచ్చి దేశంలోనే 1 రాష్ట్రంగా వ్యాపారాలు చేసుకుంటంలో కానివ్వండి, ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం, వీటిలన్నింటిలో కూడా డెవలప్మెంట్ లో 1గా అయితే ఈ సర్కార్ భవనాలు తాజాగా వైసీపీ ప్రభుత్వం తన పార్టీకి రంగులు 3 రంగులు వేసుకున్నట్టు, దానికి 1,300 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు మీరు ఆరోపణ చేశారు. మరి అదే నిజమైతే మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్ళలేదండి? ఇటువంటి ఇష్యూస్ హైకోర్టుకు తీసుకెళ్తే దానికి మరి హైకోర్టు స్పందిస్తుంది కదా, దీనికి ఏమంటారు? ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చారండి. ఎవరండి ఆత్మీయులు, పేరు రమణ గారు? బాగున్నారా? రమణ దుర్గం గారు లూజియానా నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడండి యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ గారితో. హ్యాపీ టు మీ టాక్ టు యూ అండి. మీ వీడియోస్ నేను చూస్తుంటాను. ఈ మధ్య కొద్ది తగ్గింది కానీ ఆ మధ్య చాలా వచ్చేవాళ్ళు టీవీలో, ఎవ్రీడే వచ్చేవాళ్ళు. ఏం బిజీ ఉన్నట్టుంది ఈ మధ్య. చెప్పండి రమణ గారు. ఓకే అండి, ఒక 3 క్వశ్చన్స్ అండి. నేను యాక్చువల్లీ నేను కొద్దిగా టైటిల్ టిల్టెడ్ టు చంద్రబాబు నాయుడు టీడీపీ పాలసీస్ ఉన్న వాళ్ళల్లో ఐ థింక్ ఐఎమ్ లైక్ 60% 100% కాకుండా ఐ లైక్ హిమ్. ఎనీవే, కానీ 3 క్వశ్చన్లు చెప్పండి. నేను ఒక చిన్న చదువుతాను. ముంబై 149,000 అంటే 150,000 ఎకర్స్ అండి ముంబై మన ఇండియాలో. మాన్హాటన్ less than 15,000 ఎకర్స్ అండి. అవి మాన్హాటన్ నేను చాలాసార్లు పోతున్నాను, ముంబై కూడా 2 సార్లు పోయినాను. మాన్హాటన్ మాత్రం ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి అన్ని బిల్డింగ్స్. మహా అయితే ఒక 5 మైల్స్ ఉంటుంది అటు ఇటు, డౌట్ ఇట్ చాలా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఎనీవే, మా తుళ్ళూరుకి మీరు న్యూ క్యాపిటల్ కి 36,000 ఎకర్స్ తీసుకున్నారండి. ఆ రేషియో చూడండి, కావాలంటే మళ్ళీ చదువుతాను మీకు. మాన్హాటన్ 15,000 ఎకరాలు, మీరు 3 టైమ్స్ తీసుకున్నారు, మోర్ దెన్ 2 టైమ్స్. అదొకటి, అది ఎంతవరకు సపోర్ట్. తర్వాత
బెంజ్ ఫ్లైఓవర్ కి కట్టేందుకు మీకు ఆల్మోస్ట్ 4 ఏళ్ళు పట్టింది. అది ఒక చిన్న వన్ ఫేజ్ వన్ అనుకుంటాను. అంటే కేసీఆర్ మొన్న అంటుండే అటువంటిది, మీరు బ్రిడ్జ్లు అక్రాస్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్ టు తుళ్ళూరు ఎందుకు మీరు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు? తర్వాత థర్డ్ థింగ్ ఇది ఏంటంటే, ఈ రోజు అమిత్ షా చూసినా అండి, ఇది మన అయోధ్య టెంపుల్ కి ఒక దళితుని సమ్ ప్రీస్ట్ గాను ఒక మెంబర్ గాను ఉంచాలని సిబిఎం గారు ఆ మధ్య ఎలక్షన్స్ ముందు నైనీ బ్రాహ్మిన్స్ కి రైజ్ ఇవ్వలేదు అండి 10 రూపీస్ టెంపుల్స్ లో. అది ఎంతవరకు కరెక్ట్ అంట? ఈ 3 క్వశ్చన్లు చెప్తారు. ఫస్ట్ పాయింట్ వస్తే మీరు అన్నట్టు సార్ మాన్హాటన్ నేను కూడా చూశాను, అదంతా తిరిగాను న్యూయార్క్ లో. మీకు సేమ్ మీకు అమరావతిలో కూడా మీకు పరిపాలన రాజధాని అనేది 10,000 నుంచి 15,000 ఎకరాల మధ్యలోనే వస్తుందండి. అంటే తీసుకుంటాం 34,000 ఎకరాలు 54,000 ఎకరాలు వచ్చినా అందులో మీకు ఇందా నేను చెప్పింది మరి మీరు ఫాలో అవ్వలేదేమో, 50% అబౌవ్ మొత్తం ఎమ్యూనిటీస్ పబ్లిక్ యూటిలిటీస్ కి ఎమ్యూనిటీస్ పోతుందండి అందులో. అలాగే 10,000 ఎకరాలు రైతులకి 10,000 14,000 ఎకరాలు సుమారు రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్, అంటే వాళ్ళకి 1,000 గజాలు 1,200 గజాలు కాడికి 200 గజాలు కాడికి ఇస్తాం అన్నది మనం వాళ్ళకి ఇచ్చేయాలి. అది పోను ప్రభుత్వానికి మిగిలేది కేవలం 15,000 ఎకరాలు. అందులో 7,000 ఎకరాల్లో ఇవన్నీ ఈ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ పెడతారని, మిగతా 10,000 ఎకరాలు చిల్లర జనరల్ గా డెవలప్ చేయటానికి అది సేల్ చేసి దాని మీద వచ్చినటువంటి డబ్బులతో ఈ సిటీని నిర్మించడం అమరావతి సిటీ. అందుకనే దాని సిటీని సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు 1,09,000 కోట్లు తీసుకొచ్చి దీని మీద మేము పెట్టాలి, అంత డబ్బులు పెట్టడానికి మా దగ్గర లేవు, అంత డబ్బులు పెట్టాలని అడుగుతున్నారు. పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టడం అవసరం లేదు. ఇప్పుడు 55,000 కోట్ల రూపాయలు ప్రణాళికలు వేస్తే 10,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి అక్కడ డెవలప్ చేసి అక్కడ అసెంబ్లీని కట్టారు, సెక్రటరియట్ని కట్టారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ల క్వార్టర్స్ కట్టారు, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్లు ఇలా 10,000 కోట్ల రూపాయలతో యాక్టివిటీస్ జరిగింది. ఇందులో కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు 277 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. రమణ గారు అండర్లైన్ చేసుకోండి, ఈ విషయం నేను చెప్పింది కాదు, మన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి 277 కోట్లే, మిగతా డబ్బులన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్, దానికదే ఆ క్యాపిటల్ సిటీ చేసుకోవటం జరిగింది. అలా తెలివితేటలతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేయటానికి ఒక మాన్హాటన్ అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనండి, ఒక వాటికి అన్నిటికి కూడా ఆదర్శవంతంగా అన్ని నగరాలని చూసి ప్రపంచంలో వాటిల్లో ఉండటువంటి చెడుని మనకి రాకుండా మంచిని గ్రహించి మనకి ఒక మనం కొత్తగా నిర్మించుకుంటున్నాం కాబట్టి ఒక మంచి సిటీని నిర్మించుకోవడానికి ఆయన ప్లాన్ చేయటం జరిగింది. ఆ శక్తి సామర్థ్యాలు ఆ తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయండి. సో మీరు అమరావతి విషయంలో ఎటువంటి డౌట్ పడిన అవసరం లేదు. అదేమి ఎక్సెస్ ల్యాండ్ తీసుకోలేదు, తీసుకున్న ల్యాండ్ ఏమీ వేస్ట్ చేయడం లేదు, బ్లూ అండ్ గ్రీన్ సిటీగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ రెండో అంశానికి వస్తే మీరు బెంజ్కమ్ ఫ్లైఓవర్ అని చెప్పి అన్నారు, నిజమే మన దురదృష్టం. ఎన్నాడు కూడా మేము మిత్రులు మాట్లాడుకుంటూ అనుకున్నాం, విజయవాడ మొదటి నుంచి కూడా ఎందుకన్నా కానీ నిర్లక్ష్యం చేయబడింది. మీరు చిత్త చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పులివెందలకి రింగ్ రోడ్డు వేసుకున్నాడు ఆయన, 4-లేన్ రోడ్డు వేసుకున్నాడు ఆయన, కానీ మా విజయవాడకి మట్టికి రింగ్ రోడ్డు లేదు, 4-లేన్ రోడ్డు ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం మధ్యలో 4-లేన్ రోడ్డు ఇప్పుడు 90% కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇప్పుడే 2 ఇయర్స్ బ్యాక్ మొదలుపెట్టి ఈ రకంగా మొదటి నుంచి కూడా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా ఈ 4 జిల్లాలు కూడా నిర్లక్ష్యం వహింపబడింది. అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడ రాజధాని పెట్టి ఈ జిల్లాలు డెవలప్ చేసి మీరు ఏదైతే అన్నారో అటు తుళ్ళూరు నుంచి ఇటు విజయవాడ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు, విజయవాడ నుంచి అటు ఏలూరు రాజమండ్రి వరకు, లేకపోతే ఇటు విజయవాడ నుంచి ప్రకాశం వరకు, ఇలా మొత్తం ఈ సెంట్రల్ కోస్ట్ దాకా
కోస్తా జిల్లాల్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రణాళికలు వేయటం జరిగిందండి. దాన్ని మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధికారంలోకి వచ్చి మొత్తం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేద్దాం అనుకున్నారో అభివృద్ధిని ఆయన మూర్ఖత్వంతో ఆయన తుగ్లక్ చర్యలతో మొత్తం నాశనం చేయటం జరిగింది. రమణ గారు ఇక్కడ రమణ గారు మీకు జవాబు దొరికింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలండి. మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు సర్కార్ భవనాలకు వైసీపీ రంగు వేయడము, దాని మీద 1,300 కోట్లు ట్యాక్స్ పేయర్ మనీ దుర్వినియోగం అయిందని మీరు ఎక్కడో ఆరోపించారు. మరి ఇది అలా ఉంటే మీరు దీన్ని హైకోర్టు కోర్టుల దృష్టికి తీసుకొస్తే మరి కోర్టు వాళ్ళకి ఏదైనా జురుమానా గానీ ఏదైనా విధించే అవకాశం ఉండింది కదా రాజేంద్ర ప్రసాద్ గారు, ఎందుకు ఏం జరిగింది ఇక్కడ దీని గురించి చెప్తారా? మదన్ గారు మీరు చెప్పింది కరెక్టే. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు వినియోగించుకోకుండా ఉన్న నిధులన్నీ 1,300 కోట్లు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో డబ్బులు లేనటువంటి పేద రాష్ట్రంలో 1,300 కోట్లు తీసుకువెళ్ళి పంచాయతీ బిల్డింగులు కానించి శ్మశానాలు కానించి చివరికి చెత్త కుండీలకు కూడా వాళ్ళు రంగులు వేయటం జరిగింది. దానికి మేము తీవ్ర నిరసన తెలియజేసాం. మీరు అన్న విధంగా మదన్ గారు మేము కోర్టుకు కూడా ప్రిపేర్ అయ్యాం, కాకపోతే మేము కోర్టుకి ఆ కేసు ఫైల్ చేయడంలో కొంచెం ఆలస్యమైంది. ఈలోపు గుంటూరు జిల్లా నుంచి సమ్ పర్సన్ పేరు గుర్తులేదు, ఆయన గుంటూరు జిల్లా నుంచి వేయటం జరిగింది. దానిపైన ఇవాళ కూడా కోర్టు కామెంట్స్ చేయడం జరిగిందండి. మొన్న జరిగింది విచారణ, ఇవాళ కూడా జరిగింది, రేపు మళ్ళా 2 రోజులకి విచారణ ఉందండి. దానిపైన ఎందుకు రంగులు వేశారు, వెంటనే తీసేయమని చెప్పి ఆర్డర్ వేయటం జరిగింది. ఈ రకంగా గ్రామ సచివాలయాల పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుంటే పార్లమెంటు పైన కేంద్ర సచివాలయం పైన మోడీ గారు వేసుకుంటారు, అలాగే మా హైకోర్టుల పైన మా చీఫ్ జస్టిస్లు బొమ్మలు వేసుకోవా అని చెప్పి చాలా తీవ్రంగా మన రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది, అధికారుల్ని మందలించడం జరిగింది. దానిపైన మళ్ళీ 2 రోజులకి దానిపైన విచారణ జరుగుతుందండి. అందులో కూడా ఆ కేసులో కూడా మేము ఇంప్లీట్ అవడానికి ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసింది మటుకు చాలా తప్పు. గ్రామాలను అభివృద్ధి చేయాలి కానీ ఆఫీసులు పంచాయతీ బిల్డింగులకి వీటికి రంగులు వేసుకుంటాం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనేది మా అభిప్రాయం. అయితే మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు మరి 34,000 ఎకరాలు అమరావతిలో సేకరించారు, దానికి తోడుగా 20,000 ఎకరాల ప్రభుత్వ భూమిని, అనేక రకాల ప్రభుత్వ భూమిని కూడా యూజ్ చేయాలనుకున్నారు. మరి దాంట్లో సగము రోడ్లకు పార్కులకు వెళ్తుంది. మరి ఈ విధంగా ఒక రాజధానిని నిర్మించడం రియల్ ఎస్టేట్ స్వరూపాన్ని ప్రతిబింబించడం లేదా? మరి ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు ఇది రియల్ ఎస్టేటా లేదు రాజధాని నిర్మాణమా, దీని గురించి ఏం చెప్తారు? ఇది రియల్ ఎస్టేట్ కాదండి, రాజధాని నిర్మాణం. ఇప్పుడు మనకి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఇవాళ కాదు చెప్పింది కార్ల్ మార్క్స్ గారు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయన చెప్పటం జరిగింది. మనం అభివృద్ధి అంటే ఏమిటి, ఆర్థికంగా మనం రాష్ట్రాన్ని కానీ ప్రజలను కానీ సమాజాన్ని కానీ ముందుకు తీసుకువెళ్తాం ఆర్థికంగా. అలా చేయాలంటే దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. రాజధానిని నిర్మించాలంటే కొన్ని 100,000 కోట్లు అవుతుంది. ఒక హైదరాబాద్ ధీటుగా, ఒక బాంబేకి ధీటుగా, ఒక బెంగళూరు ధీటుగా, కలకత్తాకి ధీటుగా కట్టాలంటే, సో చేయాలంటే దానికి కొన్ని మార్గాలు ఎంచుకోవాలి. ఆ మార్గాలను ఎంచుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళటం జరిగింది. దానికి రియల్ ఎస్టేట్ అని ఇంకోటి ఇంకోటి అని పేరు పెడితే ఎట్లా, మనకు అభివృద్ధి కావాలా పేర్లు కావాలా? అది మదన్ గారు. అయితే ఇప్పుడు మరి జగన్ గ్రామ సచివాలయాలకు వస్తేనండి, మీరు అన్నారు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో వాస్కోడా గామా లాగా మీరు ఏది కొత్తది ఇక్కడ కనుగొలేదు, ఇది గతంలో కూడా ఉండింది. గ్రామ సచివాలయాలు 2007లోనే అంతకు ముందు ఉంది, వైఎస్ఆర్ గారు రద్దు చేశారు. మరి 64 ప్రభుత్వ అధికారాలు వారికి ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ 105 ద్వారా. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామ సచివాలయాలను 2002లోనే ప్రతిపాదించారు చేశారు. ఇప్పుడు మీరు కొత్తగా చేసింది ఏం లేదు,
మరి 300,000 మంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారో వారికి కేవలం 5,000 రూపాయలు నెలకిస్తున్నారు. అది మినిమం వేజ్ కంటే తక్కువ ఉంది. మినిమం వేజ్ సుమారుగా 330 రూపాయలుగా ఉంది. మరి మినిమం వేజ్ ఇవ్వడం లేనప్పుడు దాన్ని జీతం ఎట్లంటారు, నౌకరి ఎట్లంటారు? అది కూడా మీ కార్యకర్తలకే ఆ జాబులు పంచుకున్నారు, అవి ఉద్యోగాలు కావు అని మీరు కామెంట్ మీరు చేశారు ఎక్కడో విలేకరుల సమావేశంలో. దీని గురించి మాకు ఏమైనా చెప్తారా? కరెక్టే మాధవ్ గారు మీరు చెప్పింది. ఎందుకంటే గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ అనేది, ఆ గ్రామ సచివాలయాలు అనేది 2002 జనవరి 1న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. గ్రామ స్థాయిలో ఉన్న అన్ని శాఖల అధికారుల్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి అది విలేజ్ సెక్రటరేట్ అని పేరు పెట్టి అలా రాష్ట్రం మొత్తం కూడా ఆయన అమలు చేయటం జరిగింది. ఆ రోజున మెదక్ జిల్లాలో అనుకుంటా ఆయన ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు నేను సర్పంచ్గా ఉండా, నాకు బాగా గుర్తు తెలుసు. అలా ప్రారంభించారు. ఆ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పంచాయతీలకు ఇచ్చినటువంటి 64 అధికారాలని, రెవెన్యూ అధికారాలని, రెవెన్యూ అధికారుల్ని, ఇతర శాఖల అధికారుల్ని అందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకుని వెనక్కి పంపించి వేయటం జరిగింది జియో నెంబర్ 105 ఇచ్చి. సో అది ఆ కాన్సెప్టులో వారు అలా చేయటం జరిగిందండి. అంటే అదేదో కొత్తగా కనుక్కున్నది కాదు. సో ఇప్పుడు పెట్టినటువంటి వాళ్ళు కూడా కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గ్రామ వాలంటీర్లు ఆ పెట్టినటువంటి వాళ్ళకు కూడా అన్యాయం ఏంటంటే పాపం 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. నిన్న మనం ఇటీవల ఏదో ఒక 8,000 చేస్తాం, ఇంకో 3,000 పెంచి అన్నారు, కానీ అది కూడా ఇవ్వడం. 5,000 రూపాయలు జీతం అంటే రోజుకు 150 రూపాయలు పడుతుంది. అంటే అసలు మినిమమ్ కార్మికులకి ఇచ్చే మినిమమ్ రోజువారి కూలీ వేతనం కూడా లేదండి. అది నిజంగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకే ఆ వాలంటీర్లు ఇచ్చుకోవటం అనేది ఒక అన్యాయం అయితే, ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా గౌరవ వేతనం అనేది మరీ అంత తక్కువగా ఇవ్వటం, వాళ్ళకి బాధ్యతలు చాలా పెట్టడం, ఇటువంటి పూర్తి అధికారాలు వాళ్ళకి అప్పచెప్పి వేయటం అనేది, ఇటువంటి దారుణమైన చర్యలు, తుగ్లక్ చర్యలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడుతున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మా తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజీలేని పోరాటాన్ని నడపడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మరి బీజేపీ నాయకులు, అగ్రశ్రేణి నాయకులైన కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి సోమ్ వీర్రాజు గారు, వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆదర్శాన్ని చంద్రబాబు నాయుడు గారు బొంద పెట్టారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం మిషన్ గా పనిచేస్తుంది. అమరావతి భూసేకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్ భారీగా జరిగింది. మరి దీంట్లో ఒకరిద్దరు తాజాగా సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు కూడా వినొస్తున్నాయి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇది పనిచేసింది ప్రైమ్ మినిస్టర్ గారు ఊరిన మాట వరసకి ఎన్నికల సందర్భంగా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి విమర్శ కోసం విమర్శ చేశారు. అలాగే మీకు రాజధానిలో భూముల సేకరణలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటే, మీకు పోలవరంలో ఏమైనా నిధులు దుర్వినియోగం జరిగినా, రాజధాని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినా, మీరు ఎటువంటి విచారణకైనా చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ వేస్తారు జరిగింది. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించుకోమని. దానికి లేటెస్ట్గా వాళ్ళు ఏదో సిఐడి ఎంక్వైరీ చేసామన్నారు, సిబిఐ అంటున్నారు, లేకపోతే ఈడీ అంటున్నారు. దేనికి భయపడిన అవసరం లేదు. మేము ఎక్కడా తప్పు చేయలా, పోలవరంలో తప్పు చేయలేదు, అలాగే రాజధాని భూముల్లో కూడా తప్పు చేయలేదు. అలాగే ఇటీవల ఎన్నో మొన్న అనుకుంటా ఎవరు కామెంట్ చేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుకుంటా, ఆయన న్యాయమూర్తులు కూడా ఈ భూముల కొనుగోలులో ఉన్నారు, వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారని. అంటే వైఎస్ఆర్ పార్టీ యొక్క స్వభావం దీన్ని బట్టి తెలియజేస్తుంది. చివరికి వాళ్ళు న్యాయమూర్తులను కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు అవినీతిలో కూరుకుపోయి 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి అక్రమాలకు పాల్పడి
కేసుల్లో బుక్ అయ్యి జైల్లో ఉండొచ్చి వాళ్ళు మేము ఒక్కళ్ళమే చెడ్డవాళ్ళం కాదు, సమాజంలో ఉన్న అన్ని పార్టీలు అందరు నాయకులు అందరూ చెడ్డవాళ్లే, చివరికి న్యాయమూర్తులు కూడా చెడ్డవాళ్లే అనేటటువంటి స్థాయికి వాళ్ళు దిగజారిపోవటం అనేది వాళ్ళు అన్ని వ్యవస్థల్ని సంస్థల్ని వ్యక్తుల్ని నాశనం చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు అనటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అండి. హలో అండి, ఇక్కడ మాట్లాడడానికి ఆత్మీయులు ఎవరో మీతో మాట్లాడడానికి వచ్చారు, ఎవరండి ఎవరండి ఎక్కడి నుంచి పేరు చెప్తారండి? కార్తీక్ గోగ్నే అండి, రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. కార్తీక్ గోగ్నే న్యూజిలాండ్ నుంచి అండి, న్యూజెర్సీలో ఉంటాను. న్యూజెర్సీ నుంచి కార్తీక్ అండి. అయ్యండి మాట్లాడండి, రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడండి. నమస్తే అండి రాజేంద్ర ప్రసాద్ గారు, నా పేరు కార్తీక్ గోగ్నే అండి. అమరావతి గురించి మీరు చేస్తున్న పోరాటం మండలిలో మీరు కానీ బొచ్చుల అర్జునుడు కానీ కృష్ణా జిల్లా నుంచి రామకృష్ణ గారు కానీ చేస్తున్న మేమంతా చూస్తున్నాము. ఆ బిల్లును ఆపడం కానీ ఇదంతా మీ పోరాటానికి నిజంగా అభినందనీయమండి. అదే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మనకి రాజధాని లేదు, ఏమి సరిహద్దులు లేని రాష్ట్రానికి అప్పుడు ముఖ్యమంత్రిగా వహించిన నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా తీర్మానించి ఆ రోజు ప్రతిపక్ష ఆమోదంతో ఒక రాజధాని కట్టడానికి అంతా చేసి 60% 70% కంప్లీట్ చేసి కొంతమంది కుట్రదారుల వల్ల లేకపోతే జాతీయ పార్టీల విధానాల వల్ల ఇవన్నీ ఈరోజు ఇలా రాజధాని మార్చడం అని చెప్పి రైతుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో అసెంబ్లీలో మనకు సంఖ్య తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేకపోయి ఆపకపోయినా మండల్లో మీరు అడ్డుకున్నారు, నిజంగా మీ పోరాటానికి అభినందన ఇవ్వండి. థ్యాంక్ యూ అండి కార్తీక్ గారు, థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ మరి శాసన మండలి రద్దు విషయం అండి, మరి శాసన మండలిలో మీకు మెజారిటీ ఉన్న కారణంగా మరి దాని శాసన మండలి రద్దుకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేశారు, మరి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి మరి చైర్మన్ మండలి చైర్మన్ గారైన షరీఫ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది, దాని మూలంగా ఆయన నేను తప్పు చేస్తున్నాను రూల్ ప్రకారం చేయడం లేదు అంటూనే మరి దాన్ని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు మరి మండలి చైర్మన్ షరీఫ్ గారు, మరి దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? ఇక్కడ మదన్ గారు మీరు అడిగినట్లో మంచి ప్రశ్న వేశారు, రెండు అంశాలండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ శాసన మండలికి వచ్చి ఆయన ఏదో ప్రభావితం చేశారు అని చెప్పి ఒక నింద వేశారు, అది అవాస్తవం అండి. ఎక్కడైనా మీరు చూసుకోండి, పార్లమెంట్ లో కూడా రాజ్యసభలో సమావేశాలు జరుగుతుంటే బిల్లులు కానీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏమైనా ఉంటే లోక్సభ మంత్రులు సభ్యులు వాళ్ళు అక్కడ కూర్చుంటారు గ్యాలరీ. అదే రకంగా లోక్సభలో ఏమైనా రాజ్యసభ నుంచి వచ్చి కూర్చుని చూడాలి. అలాగే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతుంది సభలో, శాసన మండలిలో 22 మంది మంత్రులు ఏకదమ్మున ఎప్పుడు రారండి, మొత్తం రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా శాసన మండలికి వచ్చి అక్కడ చైర్మన్ మీద ఉండ మా ఎమ్మెల్సీల మీద వాళ్ళు ఒక రకంగా బలప్రయోగం చేసి మజిల్ పవర్తోనో లేకపోతే టంగ పవర్తోనో వాళ్ళు అక్కడ ఇది చేస్తుంటే ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏం జరుగుతున్నాయని చివరికి లైవ్ కూడా కట్ చేశారు బయటికి. లైవ్ అంటే మీడియాకి పబ్లిక్కి బయటికి ఎలాగో ఇవ్వట్లా, అక్కడ ఇంటర్నల్గా ఉండ లాబీల్లో ఉండ లైవ్ అంటే మంత్రుల గదుల్లోకి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గదిలోకి వచ్చే లైవ్ కూడా ఇంటర్నల్ లైవ్ కూడా కట్ చేయటం జరిగింది. ఏం జరుగుతుందో తెలవని పరిస్థితుల్లో చూద్దామని చెప్పి ఆయన గ్యాలరీకి వచ్చి కూర్చున్నారు. అది ఒక ప్రైమరీ రైట్, అది చంద్రబాబు నాయుడు గారికి కానీ మీకు కానీ నాకు కానీ ఎవరైనా గ్యాలరీకి వెళ్ళి చూస్తాం ఏం జరుగుతుంది అనేది, ప్రొసీడింగ్స్ అనేది కూడా జరుగుతుంది. ఇది ఎట్లా ఉంటే అది తప్పేం లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చుంటారు, ఇలా ఉంటే అలా అనుకుంటే నెంబర్ టూగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత పవర్ఫుల్ మనిషి అయినటువంటి విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు
అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, మదన్ గారు వింటున్నానండి చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారు ఈ నలుగురు ముఖ్యులు ఆ రెండు రోజులు వచ్చి చైర్మన్ గారి ఛాంబర్ లో 2 డేస్ కూడా అండి కంటిన్యూస్ గా, మార్నింగ్ 10 కి మా సభ ప్రారంభం అయితే మళ్ళీ నైట్ 10 అయ్యేది ఆ 2 డేస్ కూడా క్లోజ్ అయ్యేపాటి. ఆ 2 రోజులు 10 AM టు 10 PM ఆ నలుగురు ఎవరు, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మొత్తం వచ్చి అక్కడ కూర్చుని, ఏది 22 మంది మంత్రులు కాకుండా వీళ్ళు వచ్చి చైర్మన్ గారి ఛాంబర్లో, చైర్మన్ గారు చైర్ దిగి సభలోంచి ఛాంబర్లోకి వెళ్తే ఛాంబర్లోకి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవటం, ఆయన పక్కమంటే ఆయన ఒత్తిడి చేయటం, రకరకాలుగా ఆయన మీద ప్రెజర్స్ తీసుకురావటం ఇవి చేశారు. అది అనైతికం అండి. చైర్మన్ గారు ఛాంబర్లోకి వెళ్ళి ఒత్తిడి తీసుకురావటం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూడటం అనైతికం. పార్టీ టాప్ ర్యాంకర్స్, లీడర్స్, చంద్రబాబు నాయుడు గారు వచ్చి గ్యాలరీలో కూర్చుంటే అది అనైతికం తప్ప ఎలా అవుతుందండి? కనుక ఆ విషయంలో ఎటువంటి ఇది లేదండి. రెండోది మీరు చెప్పారే, రెండోది ముఖ్యమైన పాయింట్, తప్పు జరిగింది, తప్పు అయినా నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నా నా విచక్షణాధికారం ఉపయోగించి అని చెప్పి మా చైర్మన్ గారు షరీఫ్ గారు చెప్పారని అంటున్నారు. అక్కడే కన్ఫ్యూజ్ చేసి అశ్వత్థామ కుంజరాత అన్నట్టు ఆ కుంజరాన్ని సైలెంట్ చేసినట్టు వీళ్ళు విషయాన్ని సైలెంట్ చేస్తున్నారు. మా చైర్మన్ గారు చెప్పింది ఏంటంటే, రూల్స్ బుక్ ప్రకారం, శాసన మండలి రూల్స్ బుక్ ప్రకారం మేము సెలెక్ట్ కమిటీకి ఆ బిల్స్ పంపించమని నోటీసులు ఇవ్వాలి, వాటిని మేము ఇచ్చాం ఇన్ టైంలో, క్లియర్గా చెప్పారు. మీరు చైర్మన్ గారు షరీఫ్ గారు చెప్పేటప్పుడు వినండి, తీసుకొచ్చి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారు, కాకపోతే వాళ్ళు ఇచ్చారు అని చెప్పి నేను శాసన మండలిలో అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే అప్పటికి ఆయన నన్ను ఫస్ట్ స్పీకర్గా చర్చను ప్రారంభించమని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మాట్లాడండి అన్నారు. నేను మాట్లాడడం మొదలు పెట్టేసి నేను నా స్పీచ్ నడుస్తుంది, ఆ టైంలో వచ్చి అశోక్ బాబు గారు మా ఎమ్మెల్సీ గారు ఆ నోటీసులు ఇచ్చారు, ఏది మేము సెలెక్ట్ బిల్కి సెలెక్ట్ కమిటీకి పంపించమని రెఫర్ చేయమని ఇస్తున్నామని. ఆ టైంలో ఏం చేయాలంటే ఈ కౌన్సిల్ సెక్రటరీ కానీ డిప్యూటీ సెక్రటరీ కానీ వెంటనే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి అవసరమైతే రాజేంద్ర ప్రసాద్ గారు స్పీచ్ ఆపమని చెప్పండి, తర్వాత కంటిన్యూ చేయొచ్చు, ముందు తెలుగుదేశం వాళ్ళు ఈ నోటీస్ ఇచ్చారు, ఈ నోటీస్ని అడాప్ట్ చేసుకున్నాం కౌన్సిల్కి, ఈ నోటీస్ యొక్క మోషన్ మూవ్ అయ్యింది అని చెప్పి అవసరమైతే వారంలో దీంతో అయినా లేకపోతే ఓటింగ్ ద్వారా అయినా సరే దీన్ని అడాప్ట్ చేసుకుందాం అని చెప్పాలి. వాళ్ళు సజెస్ట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఒక మిమ్మల్ని అంతరాయం అండి, మీకు మీతో మాట్లాడడానికి ఇద్దరు మరి ఆత్మీయులు వచ్చారు, పేర్లు చెప్తారండి, ఆత్మీయులు ఎవరు ఇద్దరు ఉన్నారండి లైన్ లో. నమస్తే అన్న, నా పేరు గణేష్ అన్న. గణేష్ గారు కువైట్ నుంచి మాట్లాడుతున్నారు, ఇంకెవరండి, ఇంకెవరు ఉన్నారు రెండవ శ్రోత, ఇంకొకరు కూడా లైన్ లో ఉన్నారండి, పేరు చెప్తారా? గణేష్ గారు మాట్లాడండి, ఎమ్మెల్సీ మరి రాజేంద్ర ప్రసాద్ గారితో టిడిపి అధికార ప్రతినిధి మాట్లాడండి గణేష్ గారు. అన్న పరిచయం లేని పేరు అన్న రాష్ట్రాలలో, తెలుగు ఇరు రాష్ట్రాలలో. నమస్తే అన్న. నమస్తే గణేష్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న, బాగున్నారు కదా అన్న? బాగున్నాం గణేష్ గారు. గణేష్ కొద్దిగా దయచేసి కుదించండి, మనకు టైం దగ్గరకు వస్తుంది, ఇంకా కొద్దిగా మాట్లాడే ధన్యవాదాలు సార్. ఇప్పుడు మామూలుగా మీరు చేసేటువంటి మీ టీవీలలో చేసినా ఇంకోటి ఇంకోటి చేసినా కానీ అది రాజకీయంగా మీరు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపిని కానీ ఇంకో సిపిని కానీ ఎవరినైనా కానీ విమర్శించేదానికి బాగానే ఉంటుంది, పద్ధతి అది కాదండి. కానీ పర్టికులర్గా ఈ బిల్కి వచ్చేసరికి మీకు రాయలసీమలో హైకోర్టు రావాలనే వాదన ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్నింది, గతంలో మీరు చేయని దానికే ఈరోజు రాయలసీమలో మీకు ఇచ్చిన సీట్లు ఎన్నో మీకు తెలుసు, అందరికీ తెలుసు ఎన్ని సీట్లు ఉండే రాయలసీమలో, 4 జిల్లాలలో మీకు వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పయవాల కేశవులు గారు, ఇంకొకరు బాలకృష్ణ గారు, 3 సీట్లు.
ఈ వాదన ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు గతంలో ఎందుకు మర్చిపోయినారు, ప్లస్ ఇప్పుడు కూడా ఎస్ రాయలసీమలో హైకోర్టు పెడతాం, దీనికి మేము ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఒప్పుకుంటున్నాం, అదేవిధంగా పాలన వికేంద్ర పాలన కానీ ఇట్లాంటివన్నీ కూడా సీఎంఓ ఆఫీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అమరావతిలో ఉండాలని చెప్పి చెప్పండి అన్న, దానికి ధైర్యం చేసి తప్పేం ఉండదు. అంటే మొత్తం ఏదన్నా ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినా గుంటూరులోనే ఉండాలా, ఇంకోటో ఇంకోటో వచ్చినా అన్ని గుంటూరులోనే ఉండాలా, ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అయిపోయింది. ఇక్కడ వచ్చే ప్రాబ్లం అంతా ఏంటంటే మీరు ఇంకేమన్నా అంటారంటే ఇంకా కియా వచ్చింది, కియాలో ఎంతమందికి వచ్చాయన్నా ఉద్యోగాలు, వదిలేసిన కియా గురించి చెప్పకండి, శ్రీ సిటీ గురించి చెప్పకండినా, శ్రీ సిటీ ఉండే ఈ రెవెన్యూ మొత్తం కూడా నెల్లూరుకి పోతుందన్నా, అది కూడా గుర్తుపెట్టుకోండి. మేము అడుగుతా ఉండేది పదే పదే ఏంటంటే హైకోర్టు కావాలని చెప్పే డిమాండ్ ఉన్నది, కాబట్టి మీరు కూడా హైకోర్టుకు సహకరించండి, నెంబర్ వన్. నెంబర్ టూ, రాబోయే రోజుల్లో కూడా మా రాయలసీమ ప్రాంతానికి కావాల్సినటువంటి ముడిసరుకు ఉన్నది కాబట్టి దానికి డెవలప్మెంట్ చేసే విధంగా మీరు కృషి చేయండి అన్న. లాస్ట్ పోయే ముందర కాడ 2 నెలలు 6 నెలలు ముందర కాడ వచ్చేసి ఆ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయడం ఇవన్నీ కూడా బాగాలేవన్న, సీరియస్ గా చెప్పాలంటే. ధన్యవాదాలు గణేష్ గారు. ఓకే గణేష్ గారు, మీరు చెప్పింది అర్థమైంది, నేను స్పష్టంగా చెప్తున్నాను వినండి. కర్నూలులో హైకోర్టు బెంచ్ కావాలని అక్కడ న్యాయవాదులు ఉద్యమం ప్రారంభించినప్పుడే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు అప్పుడు ముఖ్యమంత్రిగా పర్యటనకు వెళ్ళినప్పుడు స్పష్టంగా చెప్పారు, ఇక్కడ బెంచ్ పెట్టడానికి మీ డిమాండ్కి నేను అంగీకరిస్తున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను అని కూడా, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు కూడా హైకోర్టు బెంచ్ అయినా లేకపోతే పూర్తి స్థాయిలో హైకోర్టు అక్కడ పెట్టినా మా తెలుగుదేశం పార్టీకి సమ్మతమే, అంగీకారమే. మేము కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడానికి అడ్డుకోవడం లేదు, మేము వద్దని చెప్పడం లేదు. తర్వాత మీరు చెప్పారు కియా పేరు చెప్పొద్దని, కియా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది కియా గురించి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందండి. మొన్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి చెప్పారు 15,000 ఉద్యోగాలు వస్తాయని, అలాగే ఇంకెంతో డెవలప్ అవుతుందని. అలాగే శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీ సెడ్జ్లో కొన్ని దరిదాపు 75,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే అవి మరి నెల్లూరుకి ఆదాయం పోద్దని అన్నారు, మరి ఎలా అన్నారు నాకు అర్థం కాలేదు. సరే అది పక్కన పెడితే రాయలసీమని అభితే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నన్నమూరి తారక రామారావు టైం నుంచే ప్రారంభమైంది. రాయలసీమ ముద్దుబిడ్డని నేను, రాయలసీమని నేను ఆదుకోవాలి, అక్కడ ప్రజలు, అక్కడ అభివృద్ధి, అక్కడ సామాజిక సాంఘిక ఆర్థిక పరిస్థితులు బాగా వెనుకబడి ఉన్నాయని చెప్పి తెలుగు అధికారం చుట్టింది మరి ఎన్టీ రామారావు గారు. అక్కడ గాలేరీ నాడు కానివ్వండి, హంద్రీ నేవా కానివ్వండి, అలాగే శ్రీశైలం ఎగువన అక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కట్టి దాని ద్వారా సాగునీటిని తీసుకెళ్ళింది కానివ్వండి అన్న నన్నమూరి తారక రామారావు. తర్వాత ఆ వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని రాయలసీమలో మీరు ఏదైనా చూడండి అక్కడ డెవలప్మెంట్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేశారు తప్పితే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా జరగదు. మీరు ఏదో ఎయిమ్స్ ఒక్కటే మంగళగిరికి వచ్చిందండి, మీకు కృష్ణా జిల్లాలో వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ లో ఒక్కసారి చూడండి మీరు ఎయిమ్స్ కానీ 3 బిలైట్స్ కృష్ణా జిల్లాకి ఏమేమి లేదండి, మంగళగిరిలో ఎయిమ్స్ ఒకటి ఇచ్చారు, ఎందుకంటే క్యాపిటల్ సిటీ కింద ఇచ్చారు, అది కూడా ఆ జిల్లా కోటల్లో రాలా, క్యాపిటల్లో ఎయిమ్స్ అనేది ఉంటుంది, ఒక హైదరాబాద్కు ఒక నిమ్స్ ఉంది, ఒక గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, కృష్ణా గుంటూరు జిల్లాల్లో అటువంటి ఒక పెద్ద హాస్పిటల్ లేదని ఎయిమ్స్ని కేవలం క్యాపిటల్ సిటీలో ఇచ్చినట్టు అక్కడ మంగళగిరిలో ఇవ్వటం జరిగింది. తప్పితే అక్కడ నాకు తెలిసి అనంతపురంకి అలాగే ఈ కర్నూలుకి అలాగే కడపకి
అలాగే చిత్తూరుకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి టీచర్ ఆ లిస్ట్ నా దగ్గర లేదు కానీ క్లియర్గా అలా మిగతా 11 జిల్లాలకి ఇవ్వటం జరిగిందండి. ఒక గుంటూరు కృష్ణా జిల్లాలకి ఎటువంటి స్పెషల్గా ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో విషయం అండి, పట్టిసీమ ప్రాజెక్ట్ అండి, పట్టిసీమ ప్రాజెక్ట్. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో 1600 కోట్లు వెచ్చించారు పోలవరం కుడి కాలువను ఉపయోగించుకొని పట్టిసీమ నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్లకు తీసుకొచ్చారు. మరి దీని మీద అవినీతి జరిగిందన్నారు. మరి ఈ పట్టిసీమపై పెట్టిన 1600 కోట్లు ఉపయోగమైందా నిరుపయోగమైందా అని మీరు భావిస్తున్నారా దివిసీమ రైతులను దృష్టిలో పెట్టుకొని? అదే మదన్ గారు మంచి ప్రశ్న వేశారు. పట్టిసీమకి అయింది 1300 కోట్లు చిల్లరండి, అందుట్లో ఎటువంటి అవినీతి జరగలేదు. అవినీతి జరిగిందంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏముంది కాబట్టి రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉండే కాబట్టి అవినీతి చేసిన వాళ్ళపైన చర్య తీసుకోమానండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే ఇక్కడ పట్టిసీమ కట్టడం ద్వారా పట్టిసీమ గోదావరి నీళ్లు తీసుకొచ్చి మా కృష్ణా జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, వెస్ట్ గోదావరి జిల్లాలో కానివ్వండి, కృష్ణా డెల్టా కింద ఆ గోదావరి నీళ్లను ఉపయోగించుకుని మాకు రైపేరియన్ రైట్స్ ప్రకారం గత కొన్ని కృష్ణా నీళ్ళను శ్రీశైలం కాడో నాగార్జున సాగర్ కాడో నిలవబెట్టి రాయలసీమకి డైవర్ట్ చేయటం జరుగుతుంది. ఆ వాటర్ కేవలం రాయలసీమ అభివృద్ధి కోసం. మీకు ఎన్నడూ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత కడప జిల్లాకి నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందులకి కృష్ణా నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కంచుకోటైన నియోజకవర్గంలో ఆ రకంగా మాకు పూర్తి సర్వహక్కులు ఉన్నటువంటి కృష్ణా నీటిని కూడా మేము ఇటు గోదావరి నీరుని తెచ్చుకుని వాడుకుంటూ సర్దుకుంటూ మేము మాకు రావాల్సిన నీటిని అక్కడ ఆపి మేము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ మొత్తానికి కూడా నీటిని అటు పంపించడం జరుగుతుంది. సో ఈ రకంగా అన్ని రకాలుగా కూడా సాగునీరు తాగునీరు అన్ని రకాలుగా కూడా రాయలసీమను అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ గతంలో కృషి చేసింది, ఇప్పుడు కట్టుబడి ఉంది, భవిష్యత్తులో కూడా దాన్ని కట్టుబడి. ఇంకొక ప్రశ్న అండి, మరి వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యధిక మెజార్టీతో అంటే 151 ఎమ్మెల్యేలతో మరి అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం 303 ఎంపీలతో ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాలకు పైగా బీజేపీతో కలిసి పాలన సంసారం చేసి చివరి సంవత్సరంలో 24 గంటలు బీజేపీపై ఆరోపణలు గుప్పించడానికి తన టైంనంతా వెచ్చించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతా తిరిగి ఉత్తర భారత నాయకులను కూడా సమీకరించారు. మరి దీనికి మరి చాకచక్యంగా మరి జరిగిన బలహీనతను గుర్తించి చాకచక్యంగా సీఎం రమేష్ సుజనా చౌదరి లాంటి వారిని తన సైగలతోనే కేంద్రం బీజేపీలోకి పంపించినారని తన పట్ల కేంద్ర వైఖరి మెత్తబడేటట్లు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు గారి మీద మంది ప్రస్తావిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? హలో, చెప్పండి. అది పూర్తిగా అవాస్తవం. మామూలుగా బీజేపీ వైపుకి శ్రీనాథ్ చౌదరి గారు కానీ లేకపోతే సీఎం రమేష్ గారు కానీ వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు కనుసైగల్లో వెళ్ళారు లేకపోతే ఇంకోటి అంటాం అనేది అవన్నీ పూర్తి అవాస్తవాలండి. అవన్నీ పొలిటికల్ ఆరోపణలు తప్పితే బేస్లెస్ ఆరోపణలు తప్పితే వాటిల్లో ఎటువంటి ఇది లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మరి వయస్సు పైబడుతుంది రోజు రోజుకు. లోకేష్ గారు అనుకున్నంతగా రాటి తేలడం లేదు రాజకీయంలో. మరి మున్ముందు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారం మరి చేపడతారా, అవకాశాలు ఉన్నాయా? మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత మరి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చెదిరిపోకుండా పదిలంగా ఉంటుందా? మరి ప్రస్తుతం మీరు 20 ఎమ్మెల్యేలతో కొనసాగుతున్నారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి?
మదన్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాల వయసు ఉందా, ఆయన మీకంటే నాకంటే స్ట్రాంగ్ గా ఉంటారు. గుడ్ అండి, వెరీ హార్డ్ వర్కింగ్ అండి, దాంట్లో అనుమానం ఏమి లేదు. రాజేంద్ర చెప్పండి. ఆయన శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. మేము అప్పుడప్పుడు జోక్ చేసుకుంటూ ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన తర్వాత తరం అంటే ఇక వాళ్ళ మనవుడికి అవకాశం ఇస్తాడో, మధ్యలో వాళ్ళ అబ్బాయికి కూడా అవకాశం ఇచ్చేటట్టు లేడు. ఆయన అంత స్ట్రాంగ్ గా ఉంటారు, ఆయన మానసికంగా గానీ లేకపోతే శారీరకంగా కానీ అంత పవర్ఫుల్ గా ఉంటారు. తర్వాత లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు కదా ఆయన కెపాసిటీని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ లేకపోతే ఐటీ శాఖ మంత్రిగా కానీ పనిచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి లేకపోతే ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్ నుంచి కానివ్వండి, మీకు దరిదాపు 155 అవార్డులు అనుకుంటాను, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్స్ లోకేష్ గారికి రావటం జరిగింది. అంటే ఆయన క్యాపబిలిటీని ఆయన సమర్థతని స్పష్టంగా ఉన్నాడు అనేది అర్థం అవుతుంది కదా. ఇక అందుట్లో డౌటే ఉంది మదన్ గారు. యా ధన్యవాదాలండి. మరి మీరు ఇంకొక చివరగా వార్త, మన టైం దగ్గరికి వస్తుందండి. మరి అప్పుడప్పుడు మీరు ఎలమంచలి రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న చిన్న తప్పులు చేసి హెడ్ లైన్స్ లో నిలుస్తారు అనేది ఉంది. మరి ఒక ఉదంతం ఆర్టీఏ ఆఫీసులో ఒక కారు ఫ్యాన్సీ నెంబర్ గురించి మీరు రిపోర్టర్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని ఉన్నారు. దాన్ని మీరు గ్రామాల్లో అలాగే మాట్లాడతాము, మేము గ్రామాల నుంచి వచ్చామని నిలదొక్కున్నారు, సర్ది పెట్టుకున్నారు. మరి తాజాగా మీకు మరి వల్లభనేని వంశీకి మీడియాలో కొద్దిగా ఘాటుగా జరిగింది, ఆ సంభాషణ మాత్రం కొద్దిగా లక్ష్మణ రేఖ దాటిందని అందరు భావిస్తున్నారు. మరి మీ మధ్య వ్యక్తిగత వైషమ్యాలు ఇంకా ఉన్నాయా? అవి మరి ఇప్పుడు మీరు ఇంకా ఫ్రెండ్స్ అయినా, మరి వల్లభనేని వంశీ గారు జగన్ పార్టీలోకి వెళ్ళారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు ఈ కారు నెంబర్ విషయంలో అంటే అదేదో అనుకోకుండా జరిగింది, ఇట్స్ ఓకే అండి. రెండో అంశం, వంశీ నేను మేము ప్రస్తుతం ఏం ఫ్రెండ్స్ ఏం కాదు, గతంలో బాగానే ఉండేవాళ్ళం. ఆ రోజున అతను లక్ష్మణ్ రేఖని ఆ గీతని దాటమే కాదు పూర్తిగా వైల్డ్గా వెళ్ళటం జరిగింది. అందులో ఎవరి తప్పు ఎవరిది రైట్ అది చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, అతను చెప్పినవి అన్నీ కూడా అవాస్తవాలు. అందుకనే రెండో రోజునే అతనే బయటకు వచ్చి బేషరతుగా నాకు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలండి రాజేంద్ర ప్రసాద్ గారు. మీ విలువైన కాలాన్ని మీరు అనేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ మీ విలువైన కాలాన్ని మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల కోసం వెచ్చించి ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్నో సమాచారాలు తెలియజేశారు. భవిష్యత్తులో మీరింకా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నాం. చివరగా మీరు మా శ్రోతలకు మీరిచ్చే సందేశం ఏమిటి, కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. ఓకే, స్వామి వివేకానంద గారు చెప్తారండి, వర్క్ ఆన్ హోల్డ్ ఆన్ బీ బ్రేవ్ డేర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని. కనుక స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఆ వర్డ్స్ని మనం ఎప్పుడు మనసులో పెట్టుకుని ధైర్యంగా ముందుకు వెళితే తప్పనిసరిగా ఎటువంటి సమస్యనైనా జయించి మనం ముందుకు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా మనసులో పెట్టుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి, నమస్తే అండి. మరి ఇదండి ఈరోజు ఎలమంచలి రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ గారి గురించి ఇంటర్వ్యూ చేసి మీకు అందించిన వార్తా ప్రసారం మిమ్మలను అలరించిందనే విశ్వసిస్తున్నాను. తిరిగి రేపు ఇదే సమయానికి రెగ్యులర్ షోతో మీ ముందుంటాను. దిస్ ఈజ్ ఆర్జే మదన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. నమస్తే అండి. నమస్తే అండి రాజేంద్ర ప్రసాద్ గారు, ధన్యవాదాలండి. ఈరోజు సాంకేతిక సహాయం అందించిన సతీష్ గారికి ధన్యవాదాలండి. తిరిగి రేపు రెగ్యులర్ షోతో మీ ముందుంటానండి. ధన్యవాదాలండి.